హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ బసుమతీస్ వ్లాగ్స్. ఈరోజు నేను మా ఆయన వెళ్తున్నాం బయటికి డీమార్ట్కి. పిల్లలు రారంట బోరు, లిస్ట్ అయితే రాసిచ్చారు వాళ్ళు చక్కగా తీసుకురమ్మని. సో ఫ్రంట్ సీట్ నాదే అన్నమాట, పెద్ద పాప లేకుంటే ఫ్రంట్ సీట్ నాది, లేదంటే నాది బ్యాక్ సీటే, ఆమెదే ఫుల్. ఇప్పుడు నాకు కూడా ఇరిటేషన్, ఈ బెల్ట్ వేసుకొని కూర్చోవాలి కదా, చాలా ఇరిటేషన్. వచ్చేటప్పుడు ఏమన్నా మొక్కలు తీసుకుందామా, అది నేను అడిగాను కదా మట్టి కావాలని ఆ బ్యాగ్లో వేసుకోవటానికి. నువ్వే తెస్తావా? అక్కడ దీపాలు ఏమన్నా ఉంటే తీసుకోనండి. దీపాలు ఆల్రెడీ ఉన్నాయి కదా, తీసుకున్నాము. అక్కడ చూసుకో నీకు ఏం కావాలో. తొందరగా వచ్చేస్తే పిల్లలు లేరు కదా, తొందరగా షాపింగ్ చేసుకుని ఇంటికి వద్దాం. ట్రాఫిక్ ఎక్కువ లేదులే ఈ టైంలో, ఉండదు. ఈవినింగ్ అయితే ఎక్కువ, మధ్యాహ్నం కదా లంచ్. దాన్ని ఒకసారి కార్ డ్రైవింగ్ అయిపోయింది, తీసుకెళ్ళకూడదు నీ హరిపని. తీసుకెళ్తాను, తీసుకెళ్తాను. మళ్ళీ మర్చిపోతే అది కష్టం. నాకు ఎలాగో నేర్చుకున్నాను. అప్పుడే నిన్న అది ఎంత బ్రతిమలాడింది రమ్మని బయటికి. నాకు భయం ఈ ట్రాఫిక్లో పోయింది. నాకు బెంగళూరు వదిలేక డ్రైవింగ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ పోయింది. బెంగళూరులో అయితే బాగా అన్ని దగ్గర దగ్గర టక్కున వెళ్ళిపోవచ్చు. ఇదేందో ఊరు బయట ఉన్నట్టు ఉంటుంది. ఎక్కడో షాపులు కూడా ఉండవు. ఎక్కడ మనకైతే అక్కడ ఎక్కడ పడితే అక్కడ షాప్స్ ఉంటాయి, ఇక్కడైతే ఉండవు అసలు. పోతే మాల్స్కి పోవాలి, లేదు అక్కడ పో. ఈ ట్రాఫిక్ చూస్తేనే భయం. ఇక్కడ ఎలా దూడతారంటే అసలు ఒక కారు కూడా నేను వచ్చిన కొత్తలో చూసాను. మొత్తం లొక్కులు లొక్కులు ఉంటాయి కార్లన్నీ, సైడ్లు అన్ని బెండ్లు అయి ఉంటాయి, డెంట్ పడి ఉంటాయి కార్లు. ఎలా దూరిపోతారంటే ఆటో కూడా దగ్గరకు వచ్చి బ్రేక్ కొడతారు, ప్రాణం లేచిపోయినట్టు ఉంటుంది. కానీ మా పెద్దది బాగా చేస్తుంది ఇక్కడ, నిజంగా మా పెద్దది మాత్రం సూపర్. అది బెంగళూరులో పెద్దగా తిరగకుండా వచ్చినాక 3 రోజులకి కాలేజ్కు బండి తీసుకొని వెళ్ళింది. ఇక్కడ షేర్ ఆటోలు ఉన్నాయి 10 రూపీస్ అండి, కానీ 3 ఆటోలు మారాలి ఎక్కడికి వెళ్ళాలన్నా, కొంచెం 10 రూపీస్ అట్లా. అంటే మనకు అక్కడ హైదరాబాద్లో షేర్ ఆటో అంటే పలానా ప్లేస్ వరకు అని ఉంటుంది కదా, ఇక్కడ అలా ఉండదు. 3 అంటే ఒక్కొక్క కిలోమీటర్కి ఉంటుంది నా, అందరు అలాగే మారిపోతారు ఆ షేర్ ఆటోలు. అందుకని అది డేట్ చేసి అసలు 2-వీలర్ తీసుకొని వెళ్ళిపోయింది. మా బెంగళూరులో బెస్ట్, నాకు ఇంకా డ్రైవింగ్ లేదేమో. ఇక్కడ ఇంటి దగ్గర చిన్న చిన్నగా వెళ్తాను కానీ మీ వాళ్ళు అంతా వెళ్ళిపోయినారా ఊర్లోకి? అందరు చాలా మంది అంతా 1 వీక్ అయిపోయింది వెళ్ళిపోయి. ఇంకా మండే ట్యూస్డే వస్తారు. ఇంకా మళ్ళీ ఇప్పుడే కదా అంతా పొగ వచ్చేది, అది పొల మీద అంటిస్తారంట. అదే ఆల్రెడీ జరుగుతుంది, పొల్యూషన్. పంజాబ్ లో చేస్తారు ఎక్కువగా. గవర్నమెంట్ వద్దని చెప్పింది కదా రూల్, ఇంకోటి ఏదో పెట్టింది కమిషన్. అప్పుడు వద్దని చెప్పింది కదా కాల్చకూడదు, చూడాలి. కమిషన్ పెట్టింది, కమిషన్ రీసెంట్ గా దే హావ్ జడ్జెస్ అండ్ సంబడి. ఇంకా చలి స్టార్ట్ అయిపోయింది రా నాయనోయ్. ఈసారి నాకు చల్లు ఎక్కువ అనిపించచ్చు. డాక్టర్ మందులు తీసుకున్నాక పిల్లలు పొద్దున కూడా వచ్చి నిన్న రాత్రి బట్టలు ఆరేస్తుంటే అడుగుతున్నారు నీకు చల్లి లేదా అని. నేను అన్నా నాకు అస్సలు ఈసారి చల్లి లేదు, డే టైంలో లైట్గా అంటే చలి ఫీలింగ్ రావట్లేదు. మీరంతా స్వెటర్లు వేసుకున్నారు, నాకు ఏమేంగా తీయనే తీయ. వెళ్ళాక నీవన్నీ దాంట్లో సర్దేసుకో స్వెటర్స్, నీ అల్మార్లోటివన్నీ లోపల పెట్టేసి స్వెటర్స్ సర్దేసాయి. మేమంతా సర్దేసుకున్నాం, ఇంకా నీవే ఉండేది. ఓకే అండి, మేము రిటర్న్ లో మళ్ళీ మాట్లాడేస్తాం. బాయ్, సి యు. ఏమి ఆఫ్ అను కాదు నాది. అది సార్ 40 రూపాయలు తిను. తొందరగా అయిపోయింది పిల్లలు లేనందుక. ఏమండి
నువ్వు సందులలో తిరగను. తిరిగినా కదా సందుల్లో కూడా నువ్వు మరీను. ఏంటి ఇప్పుడు మనకు అన్నం పెట్టమని చెప్పాలా? వద్దా, ఉన్నాయి ఇడ్లీలు ఉన్నాయి చేసినవి. అయిపోయిందండి, ఓ 3 అవర్స్ టోటల్ ఇంట్లో స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇప్పటికి ఇంటికి చేరేసరికి 1:00 బయలుదేరాము. రాను 1/2 అవర్, పోను 1/2 అవర్, సూపర్ బజార్ 2 అవర్స్. అది బాగానే చేస్తాం బిల్లు నిన్న చెప్తున్నా నేను. ఆడ కొందామే ఫెర్రీ రోస్, ఆడ డిస్కౌంట్ ఉంటుంది. అసలు బయట అండి 500 ఫెర్రీ రోస్ చాక్లెట్స్, ఇక్కడ 350. నిన్న కొన్నారు చెప్తుంటే వినకుండా 150 లాస్ట్. పర్లేదు, అన్నీ దొరికినాయి. ఆమె ఫైల్ ఒకటి కూర్చోలేదు, ఫైల్ చెప్పింది అది దొరకలేదు. లైట్లకు ఎప్పుడు? మధ్యాహ్నం 4 రష్ ఎక్కువ ఉంటుంది. మన ఇద్దరం ఇట్లా కంటిన్యూ ఫైల్ లైట్స్ తీసుకోలేదు. అక్కడ పార్కింగ్ మాట్లాడారు, నేను చెప్తాను ఎందుకు విన్నాను. మళ్ళీ 4 రష్ అవుతుంది కదా. ఈరోజు శనివారం పార్కింగ్ ప్రాబ్లము ఫెస్టివల్. సరే ఓకే అండి, అందరికీ హ్యాపీ దివాళీ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్, సీ యూ.